అండ్ ఈ రోజు మన నాన్నకి ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అన్నమాట. ఈయనని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అనాలా, లేకపోతే ఒక కమెడియన్ అనాలా, లేకపోతే ఒక డైరెక్టర్ అనాలా? గ్రేట్ యాక్టర్ శాంతి కుమార్ గారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం నానక ప్రేమతో షోలో? మామూలు వాళ్ళతో గడిపే టైం ఉండదు. ఈ ఇంటర్వ్యూ పేరుతోనే కాసేపు వీళ్ళిద్దరూ నా పక్కన ఇలాగ హ్యాపీగా కూర్చోవడం అనేది ఇది ఒక మంచి మెమరీ నాకు. మీరు పిల్లల్ని బాగా మిస్ అవుతున్న అన్న అది ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటే 24 hours తన కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి అన్ని షేర్ చేసుకోగలుగుతారు. బట్ నేను షేరింగ్ కి దూరంగా అవుతున్నాను, కేరింగ్ కి కూడా కొద్దిగా దూరంగా అవుతున్నాను. తప్పదు, నా ప్రొఫెషన్ అట్లాంటిది. నేను అవి చేస్తే గానీ వీళ్ళు హ్యాపీగా ఉండలేరు వీళ్ళ కోసమే. అది వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పమని మా మిస్సెస్ నేను ఇద్దరం కూర్చొని పర్సనల్ గా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం చూసి ఫ్లాట్ అయ్యారు మేడం మిమ్మల్ని? నా ఫ్లాట్ చూసి సార్, మీరు రాఘవ టీమ్ లో చేసేవాళ్ళు కదా, ఒక్కసారిగా రాఘవ టీమ్ లో మానేశారు ఎందుకు? ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూ జరిగిందా? రాఘవ గారి దాంట్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ కి కొద్ది స్కోప్ తక్కువ ఉండదు. మంచి స్కిల్ ఉన్నా గానీ అంత క్యారెక్టర్స్ ఇవ్వలేదు అంటారా దాంట్లో? అంటే మధ్యలో విన్నాను ఎవరో చెప్తే రాఘవ్ గారితో కొన్ని ఇష్యూస్ వల్ల జబర్దస్త్ మానేశారు శాంతి కుమార్. మీ ఇద్దరికి ఏం ఇష్యూస్ లేవా? శశికి అక్కడి నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య ఒక చిన్న అక్కడ స్టార్ట్ అయింది బీజం. తనతో కన్సిస్టెంట్ గా ఉంటూ తనతో ఈక్వల్ గా టీమ్ లీడర్ అయ్యే అవ్వడం జరిగిందో. అప్పటి నుంచి ఈయన రైటర్ కి ఫోన్ చేయడం, ఇద్దరికి ఈక్వల్ గా ఉండేటట్టు చూడు రోల్స్. సార్, మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, మా కోసం కొంతమంది వాయిస్ ని మిమిక్రీ చేయమని కోరుకుంటున్నాం. ఈ ఊర్లో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. వాటిల్తో నువ్వేంట్రా నన్ను పీకేది? చావుకు నేను ఎప్పుడు భయపడను, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. శాంతి కుమార్ గారు, ఛాన్స్ వస్తే మీ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నాన్నగారు యాక్చువల్ గా లేరు. మా నాన్నగారికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆయన నా మీద పెట్టుకున్న హోప్స్ని ఒక మధ్యలో ఆయన డిసప్పాయింట్ చేసి ఆయన నా మీద దిగులు పెట్టుకొని ఒక రకంగా చనిపోయేటప్పుడు కూడా అదే ఆయన ఫీల్. మన అంటే నేను ఉన్నంతసేపు ఆయనకి ఒక రకమైన మనశ్శాంతి లేదండి. ఒక రకంగా నేను నా వల్ల చాలా ఆయన సఫర్ అయ్యారు. అది నాకు నేను రియలైజ్ అయ్యే టయానికి ఆయన లేడు. సో కాబట్టి ఆయన మనశ్శాంతి లేదు కానీ కనీసం ఆత్మశాంతి అయినా నేను ఇవ్వాలి. ఈ అబ్బాయి కూడా కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతానని చెప్పాడు. ఇప్పుడు దాకా రోషను, ఇప్పుడు ఎమోషను. సో ఫస్ట్ మిమ్మల్ని ఏం అడుగుతానంటే నేను ఇష్టమా అక్క ఇష్టమా? అమ్మ ఫస్ట్ ఎరికిచ్చాడు. ఒకళ్ళ పేరే చెప్పాలి. శృతి. ఎందుకు ఎందుకు ఎందుకు? అందరినీ మీరు ఇంటర్వ్యూ చేస్తే మిమ్మల్ని మా అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది. డాడీతో ఒక బెస్ట్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే? ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే నన్ను స్కూల్కి వెళ్ళరా అని చెప్పేసి నన్ను డ్రాప్ చేసి బైక్ లో ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ స్కూల్కి ఏం పోతానని చెప్పేసి నేను బయటకు వచ్చి ఒక్కడో సినిమా రిలీజ్ అయింది మహేష్ బాబు. నేను వెళ్ళి థియేటర్ లో టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తున్నాను. మా నాన్న ఇంటికి వెళ్ళకుండా ఏం చేశాడంటే ఒక్కడో సినిమాకి వచ్చాడు. నాకన్నా వెనక ఒక 2 రోజులు వెనక కూర్చొని అన్నాడు, అరే స్కూల్కి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చావు ఏంటో అన్నాడు. సరే ఎట్లా వచ్చావు నా పక్కన కూర్చున్నా సినిమా చూడండి.